శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోహ దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీహపదేహే పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ స్వామివారికి వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి వినిపించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఇమూర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం అభిజిల్లగ్రంలో ప్రారంభించారు. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి ఆ తదుపరి విశ్వక్సేనారాధన, కలశారాధన, పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ
అదిగో చూడండి, కళ్యాణ మంటపంలో స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేయించేయబడ్డారు. అందుకు దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా బంగారు సింహాసనం మీద వేయించేయబడి, చూడండి, ఉత్సవమూర్తులకు ఎంత చక్కటి పుష్పమాలను అలంకరించి నిత్య కళ్యాణోత్సవానికి అంతా కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉంచారో చూడండి. అంటే స్వామివారికి మనం ఏదైతే నివేదించుకుంటామో నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవం విశ్వక్సేన శుక్లాంబరధరం విష్ణు శివర్ణం చతుర్భ్యం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి యశ్శ్రద వక్త్రాద్యా పార్షద్యా పరిషదం విఘ్నం నిఘ్నంతి సతతం స్వక్సేనందమాశ్రీ శ్రౌతస్వార్థాదికం కర్మణి ఘనం యన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీవిఘ్నార్ణవం ప్రాణానాయమ్య ఓం భూ ఓం భూహాగుం సహ ఓం మహాంజనహాంతభావం సత్యం ఓం దత్సవితృపరేహేణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో నః ప్రచోదయాదివమాభోజ్యోతిరసాం దం బ్రహ్మ భూర్భవస్వరం అస్యాం శ్రుతౌషధే దేవస్యవతో నారాయణస్య శ్రియఃపదేభ్యోత్తమస్య శ్రీభువనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిశ్రాది సర్వామృతంద్రవశుద్ధత్వం శాంతత్వం సా పుణ్యావాచకరం కరిష్యన్ ఆధర్ నిర్విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్షేనారాధనం తదంగ పూర్వే కరగారాధనం కరిష్యే. ఓం ధారా సుప్త శుష్మాంశేషు సరస్వరిత్వరిభూతేషు అపోభిన్నన్ ప్రతిపాదిష్యే గృహాం నత్తాగం సరగం శర్మ ఇదమాపస్వా శుధమా శాంత శాంతమాశ్వా శుధమా పోదా పుదమా పుణ్యా పుణతమా మేధ్యా మేధమా అమృతాం తృసా పుదా బ్రహ్మ పవిత్రేణ పుదా సూర్య సరస్వి ఆపోవాయిదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణవాప పశువాప నమాపంతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప చందాగుషాప జ్యోతిగుషాప యజోగుషాప సత్యమాప సర్వాధిపతాప భూర్భస్వరాపం అస్మిన్ గంభేంగాధిత్రావాహయామి ఏతే శతం వర్ణీయ సహస్రం జ్ఞాపాఠాభిదా స్మృత తేభ్యో నంద్రస్వతాది విష్ణు ఋష్యే దేవామణి చందమత స్వస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబ్రదర్మావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాన్మ వరుణస్యేదమాసనం వర్ణాన్మ ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాఠ్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధూపదీపాలంగారార్థా ఇమేక్షుతా సర్వాపచారా సర్వతీర్థలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన కరిష్యమానసకర్మణ నిర్జ్ఞాన సమాప్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే. విశ్వక్షేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జ్ఞాప్తిం సంకేతం సుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమచ్చేత్ ఆగ్నేయ స్నాతిదామేత్వాశే దాతమేత్వాసంభో వైరాజంతే సుతనిధత్తాం ప్రేష్యా దిశోపదానామనాది యావే సాందాం దాతు ఓం భూ పద్మాకారముడే విశ్వక్షేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రోదయమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నికి సుసక్సేన సేదమాసనం విశ్వక్సేనాయన్మ ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణా తస్మాన్యానుభాసేత కర్మణాన్ విజ్ఞాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కురయాత్ సుపరివారస్ విశ్వక్సేనస్ భుజనం భగవద్భిరగ్నాద పుణ్య పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచదాం సుపుణ్యాహం కరోమి గురుశ్వాస్త ప్రోక్షతమస్త ప్రజాపతి ప్రీతాం పీతాం భగవాన్ ప్రజాపతిషాం మెందుఘరానిషాం మెందువాభాన్షాం మెందువాయి దేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభానీషాం మెందుఘరానిషాం మెందువాభాన్షాం మెందువాయి దేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభానీషాం మెందుఘరానిషాం మెందువాభాన్షాం మెందువాయి దేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాహంత్రత విష్ణుచక్రమే దివ్యా సప్తధామి ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమ స్వాగం శ్రే త్రీణి పదాచక్రమే విష్ణు గోపాదాభ్యా రథో ధర్మాన్ ధారయన్నే విష్ణు కర్మాన్ వసేతో ప్రధాని వస్తుంది ఇంద్రస్సేజస్సఖా తద్విష్ణో పరమం పదం సదా సంసూర్య దివీపచక్షురాతం తద్విప్రాసోన్యవాచాద్రిభాగం దశవిందే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రుణుసరస్ ద్రవిణోదా సరస్సు ప్రయంసతి ద్రవిణోదా వీరవిషన్నా ద్రవిణోధారా స్థితి ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరుతోపవిషం యథా వై సూర్య విదేతి అత నక్షత్రం నేతి యావత్త సూర్యోగచ్చేతి ఎత్తదిహన్యం పశ్యే ఏతి తావత్కరితత్కారీ స్యాత్ పుణ్యాః యవకృతే. ఓం భూ అతిపురోక్తేష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్థండిల పరిపరిస్తున్నా సర్వోత్తంత్ర ప్రశుద్ధత్వం శాంతత్వం సౌపుణ్యావాచకమణి పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాంకరం నస్తు కర్మణ పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాంకరం నస్తు కర్మణ పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాంకరం నస్తు స్థిరింద్రోద్ధస్వాసన పూషాశ్వేదాహ సరస్తాక్షరిష్ణేమి స్వస్తినో బృహస్పతి దదాతు. ఓం భూ అతిపురోక్తేష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్థండిల పరిధి పరిస్తున్నాది
సర్వాభుతంత్రశుద్ధత్వం శాంతత్వం సపుణ్యాభాతృని స్వస్తి భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్వామ్యే నమసాం సద్యాం తన్ దేవం త్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వృధ్యంత శతంజీవేం సదస్వీరా ఓం భూ అద్య పూర్వక్తాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్థండిల ప్రతిపశనాశ్రోత్యంతపశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచకం వృద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం కర్మణ వృద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం కర్మణ వృద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆభోహిష్టామయ అభోస్థాన ఊర్జయదాదన మహేరణాయ చక్షుషే యోపస్వతమారుతస్తస్య భార్యతేన ఉషదీరివ మాత్ర తస్మారంగమాభూ శిక్షయాయ జన్మథ ఆపోజనేథాజన హిరణ్యవర్ణాశ్య పవకాయ జాతకసోజా సుంద్ర అగ్నియా గర్భం దద్రే విరూపాస్థానాపశ్యానాభవంతు పవమానస్సు అర్జున పవిత్రేణ వ్యర్హిణి యః పోత సమనాతుమా పునంతు మా దేవజనా పునంతు మనవోధియా పునంతు విశ్వాయవ జాతవేద పవిత్రపతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే క్రత్వా కృతగుమ్రను ఎన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేస్తా తేన సహస్రధారేణ పవమాన్య పునంతు మాం ప్రజాపత్యం పవిత్రం తేన బ్రహ్మ విదా వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమాప్నాతు సోమస్వస్థ్యాభరణ సమీచ్యా యమోరాజా ఆ ప్రమణాభ్య పునాతు మా జాతవేదామోర్జయంత్వాప్నాతు తక్షయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీ స్వస్తిరస్తన స్వస్తిర్మానుషేభ్య ఊర్ధంజగాతుభేషజం షణ్ణోస్తపదే షంచదుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాంది దేవార్తుజా మాద్యంతాన్ దక్షిణాజాన్ దిస్మాసాహ పుత్ర మాద్యంతాం ప్రదీచ్యాన్ దిశగ్రహ పశువ మాద్యంతాం ఉదీచ్యాన్ దిశా భోష దేవ వనస్పతి మాద్యంతాం ఊర్ధ్వాజాం దిగ్నిస్సంవత్సర యజ్ఞమధిర్మాద్యంతాం అధోధరాధరే నాగేభ్య మాద్యంతాం వాస్తోష్పదే సర్వ్రాణి హస్మాన్ స్వాభేష్వానమివ భవాన ఇత్తే మహే ప్రజన్నాశ్వస్యనేదద్పదే శంచదుష్పదే వాస్తవాశ్వదే షగ్మయా సంసదాదే సక్షీమై శరణ్యాగాత్మత్యా ఆవక్ష్యముదయోగే వృణో యూజం పాతస్వస్థ విస్తాన అమీవ వాస్తవాశ్వదే విశ్వారూపాణ్యా విషన్ సఖాసేవ ఏధిన అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాజాన్ నిదోసంతో తమకృతం వస్తతి వీతశోకో ధాతు ప్రదాన్ మహిమానమీషం సప్త ప్రాణ ప్రవంది సప్త సప్తార్చ్య సమిద సప్త జిహ్వా సప్త ఇమే లోకాయ శరంతి ప్రాణ గుహాస్యాం నిహిత సప్త సప్త వరుణాన్మా సక్సేనాన్మ పునఃపాద్యాజం సమర్ప్యామి వరుణాన్మా సక్సేనా యథాభాస గురవభారం నివేదయామి తాంబూలం సమర్ప్యామి సువర్ణపుష్పదక్షిణాం సమర్ప్యామి వరుణాన్మా సక్సేనాన్మ యథాభాస గుడోభారం నివేదయాన్ తాంబూలం సమర్ప్యాన్ స్వర్ణ పుష్పక్షణాం సమర్పయామి వరుణాన్ మహ సక్సేన సర్వోపచారాన్ సమర్పయామి శోభనాథం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి కలశ పూజను స్వామివారికి అర్చన చేస్తూ ఆ కలశములో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు నాలుగు వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి ఆ జలంతో సర్వవిధములైనటువంటి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి అలాగే విశ్వక్సేనుడు వారిని కూడా ధ్యానించి ఎస్యద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమని చెప్తూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా
లోకమంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండి జీవకోటికి ఆహారం అందించబడేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి ఏ అర్చనలు చేసినా కూడా అది లోక సంక్షేమం కోసమే. అందుకే షట్కాల అర్చన అని చెప్పి స్వామివారికి ప్రతినిత్యం కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. వైఖానస ఆగమ పద్ధతిలో ఏదైతే వైఖానస భగవశాస్త్ర విధిగా స్వామివారికి కైంకర్యాలను నిత్యోత్సవాలు ఈ కళ్యాణోత్సవాలను జరిపిస్తూ ఉంటారో అది స్వామి సకలములైనటువంటి శుభాలన్నీ కూడా లోకానికి కలిగిస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఎప్పుడో కూడా అర్చావతార రూపంలో వెలిసినటువంటి ఆ మహావిష్ణువుని సమగ్రమైనటువంటి ఆరాధనా విధానం అవసరమైతే మరి మహావిష్ణువు బ్రహ్మను సృజించి తన ఆరాధనకు ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించమన్నాడట. కానీ మహావిష్ణువు తన మనస్సులోనే సమస్త వేదరాశి మీద కూడా ధ్యానం నిలిపి ధ్యానించాడు. అప్పుడు విఘ్నస మహర్షుల వారు విష్ణు మనస్సు నుండి ఉద్భవించాడు. ఆయన ఎలా ఉన్నారు అనంటే సలక్షణంగా దివ్యమైనటువంటి తేజస్సుతో కూడా విష్ణు చిహ్నాలైనటువంటి చతుర్భుజాలు శంఖచక్రాలు అభయవరద హస్తాలతో కూడా ద్వాదశ ఊర్ధ్వ పుండరధారి అయి కమండలము త్రిదండము చేతబుని తులసి పద్మమాలలు కిరీటకర్ణ కుండాలతో వెలుగొందుతూ ఉన్నాడు. అంటే ఆ మహావిష్ణువు తన ఆరాధనకు ఒక శాస్త్రాన్ని రూపొందించమంటే ఆ విఘ్నసుల వారు వేదరాశి మీద ధ్యానించి మహత్తరమైనటువంటి వైఖానస కల్పసూత్రాన్ని రచించారు. ఆ వైఖానస కల్పసూత్ర ఆగమోక్తంగానే ఈనాడు స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిత్యోత్సవంగా ఈ కళ్యాణోత్సవాన్ని కూడా జరిపిస్తూ ఉన్నారు. ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థం తు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమథోత్సవం బల్యార్థం బలిబేరంచ పంచబీరాన్ ప్రకల్పయేత్. విష్ణువర్చనా నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబీరాల గురించి చాలా చక్కగా విశదీకరించింది. అదిగో చూడండి ఈ పత్ర పుష్ప ఫలం. తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతునికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరమాత్మ ఒక్కాణించాడు. అదుగో దీక్షాకంకణ ధారణ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతున్నారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. నగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమధ్యం సమర్ప్యామి ఇదమాచ్యం నేను సమర్ప్యామి. ఏతే ప్లదస్త్రాత్రిపాలంగరథాః ఇమేక్షతా సర్వోపచారాః. హరి ఓం. స్వస్తి నః మిమిదామశ్వినాభగః స్వస్తి దేవవీధరనరుణః స్వస్తి భూషాం సర్వదాదన స్వస్తి ద్యావాః పృథివీసు చేతనాః స్వస్తి ఏ వాయుపభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్వస్తిః బృహస్పతిం సర్వగణం స్వస్తి ఏ స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానోద్యా స్వస్తి వైశ్వానరోవసరగ్నస్వస్తి దేవా అవంత్రిభువస్వస్తి స్వస్తి నాహార్ద్రపాత్మస స్వస్తి మిత్రవరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోతే కృతి స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమస ఆమివ పునథతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తి నంతాక్షమరిష్టనేమం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నవారుహేమ అంహోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాక్షం ప్రేతపాణిశరణం ప్రవద్యే స్వసం బాధే స్వభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. పూజాధికారులు నిర్వర్తించారు. ఇప్పుడే అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి అదిగో సభక్తికంగా స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగద్రక్షకుడెవరయ్యా అంటే అదిగో జగత్తును రక్షించేటటువంటి సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తారు. అంటే ఆయనకు ఉన్నటువంటి అవతారాలని విశేషణాలను కూడా మన మానవాళ్ళంతా కూడా మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గం ఏది అనంటే స్వామివారి యొక్క అర్చావతార రూపం అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆయన అనుగ్రహించడానికే భక్తులందరినీ కూడా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి రూపాల్లో కొలువై ఉంటాను అని చెప్పి చెప్తే వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మా భక్తైర్భాగవతై సహ. అంటే జగత్పతి జగత్రాత జగద్రక్షక ఎవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు
వైకుంఠములో భక్తులతో భాగవతులతో ఆ మహాలక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాడు. అదేంటయ్యా అంటే పరమపదం అన్నమాట. అనేక ఆవరణాలతో అండాలతో నిండి ఉంటుంది. మరి ఆ స్వామివారిని దర్శించటానికి మానవులమైనటువంటి మనందరికీ కూడా దుస్సాధ్యం కాబట్టి స్వామిని వ్యూహరూపంలో ఏమన్నా తరించవచ్చా అంటే క్షీరసాగర మధ్యములో శేషతల్పంపై శయనించి ఉంటాడు మహావిష్ణువు. మరి దేవతలకి ఋషులకు క్షీరాబ్దినాథుడుగా కూడా దర్శనమిస్తాడు. అందుకే స్థూల శరీర రూపంలో సేవించడానికి దుర్లభమైనటువంటి రూపం అన్నమాట. మరి మూడవదైనటువంటి విభవావతార రూపంలో ఏమన్నా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కాబట్టి మరి ధర్మస్థాపన కోసం ఆయన దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయడానికి ఆయన విభవ రూపాలు దశావతార రూపాలు అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోధవామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కీతి తే దశ. భగవాన్ని సేవించటము అనేటువంటిది ఎంత కష్టము అనేటువంటిది మనం చూస్తాం. అంతర్యామి రూపంగా కూడా అంగుష్టమాత్ర రూపంలో పరమాత్ముడు అందరి జీవుల హృదయాల్లో నివసిస్తాడట. ఎందుకంటే జఠరాగ్ని రూపంగా వైశ్వానర రూపంలో ప్రాణుల యొక్క శరీరాల్లో ఉండి ప్రాణ అపాన వాయువులతో కలిసి మనం భుజించేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాదులు ఉండేటువంటి నాలుగు రకాల అన్నాన్ని కూడా పచనం చేసేటటువంటి తత్వం ఏది అంటే అంతర్యామి తత్వం. అందుకే భగవద్గీతలో పంచదశోధ్యాయములో పురుషోత్తమ ప్రాప్తి యుగంలో ఒక మాట చెప్పాడు. అదిగో చూడండి, స్వామివారి యొక్క దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ పూజాధికారులు నిర్వర్తించి ధరింపజేయబోతూ ఉన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇదిగో మరి ఐదవది ఏదయ్యా అంటే అదిగో స్వామివారి యొక్క అర్చావతార రూపం. స్థూల శరీరముతో ఈ చక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటి రూపం ఏది అంటే అర్చావతార రూపం. స్వయం వ్యక్తం దివ్యం సైద్ధం పౌరాణిక మానుష విభజనతో కూడా అర్చారూపంలో భక్తులందరి యొక్క పూజలంతా కూడా ఆయన స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడు. అత్యంత సులభమైనటువంటి మార్గములో మనకి మోక్ష సాధనాన్ని కలిగించేటటువంటి రూపం ఏది అంటే ఇదిగో స్వామివారి యొక్క అర్చావతార రూపం. అందుకే తిరుమల వెళ్ళి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి అర్చావతార రూపాన్ని మనం తనివితీరా చూస్తే మనకి కోటి జన్మల ఫలం అనేటువంటిది మనకి ఆ సుకృతం వల్ల లభించింది అని చెప్పి భావించవచ్చు. అదిగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ప్రథమముగా శ్రీదేవి మాతకు పూజాధికారులు నిర్వర్తించి అమ్మవారి యొక్క వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమంగళకరమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం స్తుతిస్తే అమ్మంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనటువంటిది, సర్వ సకల సృష్టి స్థితిలయాలు అని చెప్పి చెప్తే సకలములైనటువంటి లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ మాతను మనం ఒక్కసారిగా పూజిస్తే సకల ఐశ్వర్యాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. సరసిజనైనే సరోజహస్తే ధవలతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమరకోశం చెప్తూ ఉన్నది. అదిగో అమ్మవారికి పూజాధికారులు నిర్వర్తించారు. వామహస్తానికి లక్ష్మీ అమ్మవారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని విధిగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎవరి మీదైతే పడతాయో వారికి అందరికీ కూడా సకలములైనటువంటి శుభాలన్నీ కలుగుతాయట. లక్ష్మ అంటే సంపద ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి మాత ఎవరు అనంటే కార్తీక మాసంలో మనం చూస్తూ ఉన్నాం. నిత్యానపాయి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మహావిష్ణువుతో పాటు మనం పూజించటము అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఆ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఆ అమ్మవారు స్వామివారి చెంతనే ఉండి ఎప్పుడూ కూడా మానవులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా నివేదిస్తూ ఉంటుందట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. యజ్ఞవరాహస్వామి చిత్యాగోష్ఠిలో స్వామివారు అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించి ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయచ అనేటువంటి మంత్రోపదేశంతో
ఒహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో ఎవరైతే అనుసంధానం చేసుకొని పలుమార్లు పఠిస్తారో వారికి సకలములైనటువంటి భూసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి చర్చాగోష్ఠిలో యజ్ఞవరాహస్వామి భూదేవిమాతకు వేదించాడట. మరి అదిగో ఆ భూమాతను మనం జపిస్తే అమ్మ తప్పక అనుగ్రహము అనేటువంటిది అందరికీ లభిస్తుంది. అదుగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకలములు జగత్తుకి అంతా కూడా భవిష్యోత్తర పురాణములో ఒక అధ్యాయములో ఒక మాటను చెప్పారు. సూత మహర్షి సౌనకాది మునీంద్రులకి కూడా ఆ పురాణములో అంతర్గతమైనటువంటి వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? సౌనకాది మహర్షులారా, కలియుగములో విష్ణుదేవుని అవతారమూర్తి ఎవరు అనంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన యొక్క మహత్వం ఎంత గొప్పది అని చెప్పి అంటే బ్రహ్మాండ భాండాల్లో కూడా పవిత్ర తీర్థాలు, మహత్తర పుణ్యక్షేత్రాలు, మరి అలాగే పవిత్ర అరణ్యసీమలకు సంబంధించినటువంటి చరిత్రలు ఎన్నో విన్నా కూడా శ్రీనివాస తత్వము అనేటువంటిది చాలా గొప్పది అని చెప్పి చెప్పాడు. విశ్వే దేవా సాధివోచదామి ఉద్ధన్యమానమస్యామే ధ్యాంబాప్మానం భజమానస్యంతు శివానస్తంత ప్రదశ్చర్చన్నామాత పృథివీతోకసాత జాతవేద భువనశ్రేయతే హింసతమసోచ్య నిశ్యతే అగ్నిమశ్వత్థాదిహవ్యవాగం శమీ గర్భాజనే అన్యోమయోభూ ఉపావరోహ జాతవేద పునస్తేభ్యోనప్జానన్నే ఆయుఃప్రయాగ్మరీమస్వాస్తేస్తోతి అనోద్రోణే అదేను మన్యస్వా నుదేను మన్యస్వా సరస్తేను మన్యస్వా దేవసవిద పృథువ బ్రహ్మజ్ఞానం బ్రహ్మస్వామస్రజనాభ సబుద్ధ్యాప్మా సుష్టాశ్చోనమశివ ఓం భూ బ్రహ్మణమావహయామి ఓం భూప్రజామావహయామి ఓం సబ్దామావహయామి ఓం భూర్భువ స్వః హిరణ్యగర్భమావహయామి బ్రహ్మసేదమాసనం సోమో ధేనుం సోమార్వంతమా సోమో విరణ్ కర్మణ్యం దాతు సాధన్యం త్యగం సభయం త్రిశ్రవణమదా తస్మై ఓం భూ సోమావహయామి ఓం భూర్యజ్ఞాంగమావహయామి ఓం స్వాయిందుమావహయామి ఓం భూర్భువ స్వః చంద్రమావహయామి సోమస్సేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్ధ్యత్తన్నాగ సువిశేషమానవస్తు సప్తర్హి నాగం సుతామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్ధ్యత్తన్నాగ సువిశేషమానవస్తు సప్తర్హి నాగం సుతామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష పవిత్రే స్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుభూతేస్తో విష్ణుర్మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరసర పవిత్రే స్తో వైష్ణవ్యో దేవసవిత ప్రసవనాత్ుచ్చిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మిరాభో దేవీరగ్రే విష్ణవే నమః విష్ణోస్తుభోసి దక్షిణతో విష్ణోస్తుభోసి దేవేభ్యో విష్ణోస్తుభోసి కృతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి వాణస్పత్యో దేవేభ్యః సందస్వ బ్రహ్మణ్ నమః ప్రణేష్యామి యజమానవాతం ఇచ్ఛా ప్రణయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగ సుభిష్టయజమానస్తు సప్తర్షి నాగం సుతామిత్రులగస్తత్రివం యజ్ఞమజమాంసదేహి ఓం ప్రణయ సోమాప ప్రణయ్యామి యజమానవాతం యక్ష ప్రణయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగ సుభిష్టయజమానస్తు సప్తర్షి నాగం సుతామిత్రులగస్తత్రివం యజ్ఞమజమాంసదేహి ఓం ప్రణయ దక్షిణప్రద బ్రాహ్మణ దిద్యేన ప్రజాతిమవాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయం యజ్ఞమావాహయం సోమావాహయం అగ్ని సోమావాహయామి ప్రజాతిమవాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం సోనావాహయం మృతమావాహయం రుద్రాణావాహయం అభోప స్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయమాయ ధ్యానావాహయం అశ్వనామావాహయం భూషణమావాహయామి కక్షమావాహయామి కక్ష సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేది విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనపాంద్రాష్ఠనపాగ్నేష్ఠనపాన్ సోమాష్ఠనపాగ్నేష్ఠనపాన్ సోమాష్ఠనపామి అగ్నిశోమాభ్యాష్ఠనపాం ప్రాప్తేష్ఠనపాం బ్రహ్మణేష్ఠనపాం ఇంద్రాష్ఠనపాం సుభ్యోష్ఠనపాం రుద్భ్యోష్ఠనపాం రుద్రేభ్యోష్ఠనపామి అభావ స్పృశ్య శ్రీ మహావిష్ణువేష్ఠనపాం మిత్రాష్ఠనపాం వృణాష్ఠనపాం ఆదిత్యభ్యోష్ఠనపామి అశ్విభ్యాష్ఠనపాం భూష్ణేష్ఠనపాం కక్షాష్ఠనపాం సోమాష్ఠనపామి ఔపాసనయజ్ఞాష్ఠనపాం జ్ఞతిష్వేభ్యో దేవేభ్యోష్ఠనపామి సర్వదేవేభ్యోష్ఠనపామి ఆర్జంత్రిపతిశ్రయామి చరంత్రిపతిశ్రయామి అగ్నేజ్యోతిరసి అగ్నేజ్యోతిరసి సమిత సస్వాహ అమృతమసి వారుణమసి అంతతమృక్ష అంతరతారాదేహ
వాక్పతి స్వామిన ఆత్మచిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వతి స్వాహ వాక్పతి స్వామిన ఆత్మచిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వతి స్వాహ కరసంపూర్ణ భా సమిధౌ గృహీత్వా మూలాగ్రాభ్యాంగం స్పర్శయిత్వా అధ్యక్ష అక్షతాచ జడిభిరిమామే జ్ఞష్టగా ధ్యానమస్తంతు వరుణాయన్ మహా వాయువేన్ మహా కుబేరాయన్ మహా ఈశానాయన్ మహా బ్రహ్మణేన్ మహా సోమాయన్ మహా అగ్నేయన్ మహా జాతవేసేన్ మహా సోసేన్ మహా వ్రప్రసేన్ మహా పంక్తిరా సేన్ మహా విసర్పిణేన్ మహా వైశ్వానరాయన్ మహా అగ్నిపురుషాయన్ మహా ఇదేన్ మన్యస్వా అనుమతేన్ మన్యస్వా సరస్తేన్ మన్యస్వా దేవ సవిత ప్రసవ షష్ఠి దశ సహస్రాణి దమక్షమర్భదమాణయ ఐత్యత్మాత్మా జాతవేదస్థేనేద్ధసవద్దే జయత్వద్దే జాస్మాన్ ప్రజాపుష్ప బ్రహ్మర్సేన అన్నాద్యేన సమేధయ అస్మిన్ ఔపాసనాగ్నియుండే బ్రహ్మణ సంబంధం ఆధాస్య ఆధస్వ సమేధే స్వహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతి స్వహ నైరుత్యాదేశానాంతం ఇంద్రాయ స్వహ అగ్నేయ స్వహ సోమాయ స్వహ అగ్నిశమాభ్యా స్వహ ప్రజాపతి స్వహ బ్రహ్మణే స్వహ ఇంద్రాయ స్వహ వసభ్య స్వహ మరుద్భ్య స్వహ రుద్రేభ్య స్వహ అపౌపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వహ బృహస్పతే స్వహ మిత్రాయ స్వహ వరుణాయ స్వహ ఆదిత్యేభ్య స్వహ శుభ్యాయ స్వహ పూష్ణే స్వహ కక్షాయ స్వహ క్షేమాయ స్వహ ఔపాసన యజ్ఞాయ స్వహ అగ్నిదేభ్యో దేవేభ్య స్వహ సర్వదేవేభ్య స్వహ ద్రవ్యాభిగార్య ఓం భూ స్వహ ఓం భో స్వహ ఓం సో స్వహ ఓం భూర్భో సో స్వహ ఐతే నమగుస్థాః హనుమతే నమగుస్థాః సరస్తే నమగుస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూ అతిప్రోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామిన వైవాహికోత్సవకర్మాంగం ఆఘారహోమాంతే సర్వంతరిపర్యాత్రనాథ ప్రాశ్చాత్మతో దేవాది వైష్ణవం హోష్యే ఐతే నమన్యస్వ నుతే నమన్యస్వ తరస్తే నమన్యస్వ దేవే తపస్వ ఓం మతో దేవాహంతర విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం స్వహ ఇదం విష్ణుచక్రమే త్రేధాన దేవతం సమూఢమస్వాం శ్రేయ స్వహ త్రీణి పదా చక్రమే విష్ణు గోపాదాభ్యాతర్మాన్ ధారయన్ స్వహ విష్ణు కర్మాణి వృతాన్ విశ్వసి ఇంద్రసేజసఖా స్వహ తద్విష్ణో పరమం పదం సదా వసన్ సూరయ దివీ వచక్షరా దగ్గ స్వహ తద్వ్యప్రాస పుణ్యమోజార్ధ్రవాగం దశవిందే విష్ణు అరిత్రం పదగ్ స్వహ ఓం భూ స్వహ ఓం భో స్వహ ఓం సో స్వహ ఓం భూర్భో సో స్వహ ఐతే నముగుస్థాః నుతే నముగుస్థాః సరస్తే నముగుస్థాః దేవసవితః ప్రాసావీః దేవుడు దేవియునది తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునది తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు
కామ్య సతృప్యాని దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతవతీ సవితరాధిపత్యై పయసు తీరంతిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాశేషానాసాతో యా మనోతాః బృహస్పతిర్మాతరి శ్రోత వాయుస్సందు వానావాతాధినోక్నంతు ఇష్టం వో దివో వర్ణపతివ్యా శేషాన జగతో విష్ణుపత్ని. శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృతిస్మృతి దీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యాభ్రీయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజవాయువాకాశహంకారమదవ్యక్తాక్షసప్తావృణీరావృతే అస్మిన్ మాతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కుర్మానందాష్టదిగిరోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాదల సప్తపాతాళాక్షసప్తలోకానాం మూర్ధభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాడాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుమదాంజన పుష్పదంత సారభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అవరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతి ఇత్యష్టదే ఉపరి విరాజితే ఇంద్రాగ్ని యమనిరతి వర్ణవాయు కుబేరీషాణాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణీక్షసురాసర్పితది క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సగదాన్మణి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యమర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీలాపతభద్రాశ్వకేతుకపాలకర్మణకగురువర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షజోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే మమ అనేక జన్మసు హజన్మని జాయతక్షణపర్యంతం బాల్యవన గోమారవార్ధికేషు రహస్య ప్రకాశే చావృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం కుంభీభాగలోహితదామాసంఘాతవకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలైశ్వర్యమండలపర్యంతం కృతరాశీర్వత్సహస్రావసానే ఏకైక తలాపరిషణక్రమేణ సర్వరాశ్రవసంతకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టమద్రాప్తాప్తోర్జామశాంతమున వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షసిద్ధ్యర్థం పరవ్యూహంతర్యామ్యర్చావతారస్వరూపరుణమై భృగ్వాదిభిర్మన్వాది విద్యుజ్యవశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్స శ్రీమదాది
నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీమహావిష్ణో పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీమహావిష్ణో పరవాసుదేవశర్మణ పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణో ఆదినారాయణ శరణ పుత్రాయ ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహన రూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీ భార్గవచ్చవనాప్నువానారువేదల పంచార్షే ప్రరాణిత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యవ్యావత్సారణిధ్రవత్రయార్షే ప్రరాణిత కాశ్యవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం కశ్యప ప్రజాపతే సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశు జాతాయాం శ్రీభూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాంసాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్చామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్యశ్వరదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతీః కన్యాదానసుమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుమూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం గోత్రప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. ఆ తదుపరి మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. అంటే ఇంతవరకు కూడా వైదిక క్రియలన్నీ నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనం, పాదప్రక్షాళన, కూర్చప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, శ్రీవారికి అమ్మవార్లకి నూతన వస్త్ర సమర్పణ జరిగిన తరువాత గోత్రపఠనం కూడా ఎంత శ్రావ్యంగా వినిపించారో మనం చూశాం. అదిగో స్వామివారి హస్తానికి తాగించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను పూజగా గావించి విధిగా అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఈ కళ్యాణోత్సవాదులు అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరం ఆత్మానంచ ఏకవింశతి కిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత చ.
శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. ఇందాక మనం ఏ విధంగా అయితే స్వామివారికి అమ్మవార్లకి గోత్ర పఠనము అనేటువంటిది శ్రావ్యంగా వినిపించే ముందు ఈ కళ్యాణోత్సవ ఫలాన్ని కూడా ఆ గోత్ర పఠనములో వినిపింపజేశారు. అంటే తన ముందు పది తరాల వారికి, తన తరువాత పది తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి కూడా విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా, అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా ఆ వైఖానస మరీచి విమానార్చనా కల్పములో చెప్పబడింది. అంటే స్వామివారిని ఎంతగా మనం సేవిస్తే అంత గొప్పగా ఆనాడు సౌనకాది మహర్షులతో కూడా కలియుగములో స్వామి యొక్క శ్రీనివాస తత్వము యొక్క రహస్యాలన్నీ కూడా పురాణాల్లో సమాహారభూతమైనటువంటి సారంగా వ్యాస భగవాను వారిని సేవించి వారి అనుగ్రహంతో ఆ రహస్యాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నట్లుగా సూత మహర్షి చెప్పాడు. అంటే వైకుంఠపద సాయుజ్యం పరమానందదం పరం భవిష్యోత్తర సారాంశః సర్వవేదాంత సంగ్రహ. భవిష్యోత్తర పురాణములో చెప్పబడినటువంటి శ్రీనివాస తత్వము అనేటువంటిది, శ్రీనివాసుని సేవించినటువంటి భక్తులంతా కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారట. పార్వతీ పరమేశ్వర సంవాద గోష్ఠి చేత రహస్య అంశాలన్నీ కూడా లోకానికి వ్యక్తీకృతమయ్యాయట. ఎందుకంటే స్వామివారి యొక్క ఈ ఆలయము, ఆనంద నిలయము, దేవతలు, సిద్ధులు, మహాయోగులు ఈ వెంకటాచల క్షేత్రానికి, వెంకటేశునికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎంత గొప్పవి అనంటే, మందులకు, మంత్రాలకు, శస్త్రచికిత్సలకు లొంగనటువంటి గ్రహ దోషాదులు కానీ, అంగవిహీనం, అంగలోపం, దైహిక బాధలు కానీ, అలివి కానీ, ఆపదల చేత కలిగే దుఃఖాదులు కానీ, అలాగే గ్రుడ్డి, చెవిటి, మూగ వంటి బాధలు కానీ, ఎటువంటి ఆపదలు ఎదురైనా, ఎటువంటి పాపవంకెల దోషాలైనా కూడా స్వామివారి క్షేత్రాన్ని సేవిస్తే పటాపంచలవుతాయట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప తత్వం ఏమిటి అని చెప్పి అంటే, కలౌ యుగే మనుష్యాణం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశ నాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్ యం దృష్ట్వా నా పరం స్థానం యం దృష్ట్వా నా పరో గిరిహి యం దృష్ట్వా నా పరం తీర్థం యం దృష్ట్వా నా పరం తపః. ఈ కలియుగములో పాప పంకిలమైనటువంటి దోషాలను కానీ, ఆపదల నుండి కానీ రక్షించే దేవదేవుడెవరు అనంటే, అదుగో వెంకటేశ్వర స్వామే. ఆ స్వామివారి మించినటువంటి, ధ్యానానికి మించినటువంటి తపస్సు లేదు అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామివారి యొక్క మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదట, నామస్మరణానికి మించినటువంటి ధ్యానం లేదట. ఎందుకంటే స్వామిని ఒక్కసారి మనం సందర్శిస్తే సకలములైనటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా అనంత చైతన్యం కలుగుతుంది. శ్రీనివాసుని అచంచల భక్తితో సేవించినటువంటి వారికి అందరికీ కూడా మృత్యుభయాలు ఉండవట. మనోవాక్కాయ కర్మలతో శ్రీనివాసుని సేవించేటటువంటి వారి భాగ్యమే భాగ్యంగా పురాణాల్లో చెప్పబడింది. మనోవాక్కాయ కర్మలతో స్వామివారిని సేవించేటటువంటి వారి భాగ్యం భాగ్యంగా సకలాభీష్ట ప్రదాత ఎవరు అనంటే, అదుగో సచ్చిదానంద స్వరూపుడు ఆయన. మరి స్వామిని సిద్ధులు ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా యోగశక్తులు లభించాయి. వేదాంతాన్ని మించినటువంటి శాస్త్రం కానీ, వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం కానీ లేదు అని చెప్పి చెప్తూ, వెంకటేశ సమోదేవో నేతి వేదాంత నిర్ణయ తద్రహస్య సుసంవాదం సుచిత్తస్థముమేషయో శృణుధ్వం అవధానేన సిద్ధాంత ముని పుంగవాహ. అంటే లోకములో స్వామిని సేవించినటువంటి వారందరికీ కూడా ఆ జీవులందరికీ కర్మ బంధ విముక్తి కూడా కలిగింది అని కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీమాతతో ఒక మాట అన్నాడట, మా వంటి వారే వెంకటాద్రి మీద నివసించాలి అని చెప్పి కోరుకుంటాము అని చెప్పి చెప్పాడట. అంటే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఎలాంటిది అని చెప్పి అంటే, ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహాత్మ్యము అనేటువంటిది కూడా పరమరహస్యాలు యోగులకే అనుభవైక వైద్యాలట. ఆనాడు స్వామివారికి వివాహం 5,000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభములో 5 రోజుల పాటు వైశాఖ శుద్ధ దశమి నుండి స్వామికి అంగరంగ వైభవంగా జరిగితే, ఆనాడు సకలములైనటువంటి దేవతలందరూ కూడా ఇదిగో ఈ వెంకటాచలానికి విచ్చేసి నారాయణ వనానికి వెళ్ళారట. ఎంత గొప్పగా ఆనాడు వివాహానికి కావలసినటువంటి విధులన్నీ కూడా ఎంత గొప్పగా చేయబడ్డాయో మనకి పురాణాల్లో కూడా తెలియచేయబడ్డాయి. అంటే స్వామివారికి సకలములైనటువంటి
పెళ్ళికి కావలసినటువంటి ఏర్పాట్లను అన్నీ కూడా చేశారు. మరి అరుణోదయ ముహూర్తము అనేటువంటిది ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశిరాజును పిలిచాడట. శ్రీనివాసులకు పాదపూజలు గావించమని చెప్పి సెలవిస్తే వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు కూడా ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. అంటే ఆనాడు స్వామిని కళ్యాణోత్సవ శ్రీనివాసునిగా కూడా ముత్యాల పల్లెకుపై ఆసున చేసి కర్పూర నిరాజనాలు ఇచ్చారట. విడిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లి పీటనపై ఆశీను గావించారు. మన ఇంట్లో వివాహం జరిగితే ఆ వివాహానికి ఎంత విధిగా వరుణ్ణి మనం సమస్తములైనటువంటి అలంకారాలన్నీ చేసి మరి పెళ్లి కొడుకుగా ఎలాగైతే శోభాయమానంగా మనం అలంకరిస్తామో మరి స్వామివారికి జరిగినటువంటి వివాహం వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మ వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతిని పెళ్లి పీటలపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత వైభవంగా ఈనాడు ఈ కన్యాదాన కార్యక్రమాన్ని మనం చూశాం. అదిగో స్వామివారికి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఎంత గొప్పదైనటువంటి ఇదో చూడండి, స్వామి యొక్క తత్వము అనేటువంటిది కూడా. శ్రీయే జాత శ్రీ ఆనర్యాయ శ్రీ అంబజో చరిద్రభ్యో దాది శ్రీ అంబసానామృతత్వమాయన్ భవంత సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యంతంతునానేన లోకరక్షణ హేతవే కంఠే వధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తు భవంతో మహాంతో నృణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్వాముగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగుం సమే తపస్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మేదినీ దేవీ వసుంధరా స్యాత సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితృణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో నృణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. కలమోచి ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశాడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ
ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడమము మన్నించి ఇంత చేయవయ్యా. వారు సేవ సేయకెవరైనాందముగా మన దామదేకు స్త్రీపత్ర వహనరోధా స్వాహ ఇమం మే వర్ణస్ దేహమద్వాజముడియ స్వాం వసురాజకే స్వాహ తత్వాజామి బ్రహ్మణ వందమాన సాషాహ స్తేజమానో అభిర్భి అహేడమాన వర్ణేహ వోదర్శం సమాన ఆయు ప్రమోషి స్వాహ తన్నోగ్నే వర్ణస్ విద్వాన్ దివసే డవయాశిష్టా అధిష్టావనిత మత్సోహిజానో విశ్వాద్వేషాకం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నేమోభవతి నేతుష్టౌ అవయక్షుణవర్ణకమ్రాణో బిహిమృడీకం సుహో నేధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మనసాయత అయాసన్ హవ్యము శేయానో దేహి వే జగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఇదేనముగుస్థాహ నమతేనముగుస్థాహ సరస్తేనముగుస్థాహ దేవసత ప్రాసావీ ఓం భూతి విరోక్తిష్టాయామస్యాం శ్రీనివాస స్వామి వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోషే అయితేను మునిస్వా నమతేను మునిస్వా సరస్తేను మునిస్వా దేవ తపస్వా ఇవాం రాజాంత్య ఆజ్యమభిగార్య ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ శుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిపబ్రూదే అగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం నాతయో మమ స్వాహ ఉదాయుషా స్వాయుషోదహరి నాగుం రథేణోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగుం అను విశ్వావిదత్వయా విజం ధారావిధన్యాయువ అతిగాహే మహిద్విషః ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంభరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపదిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషోదోహదే నాగుమృషేణోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగుం అణు విశ్వాభుదత్వయా విజయం ధారావిధన్యాయువ అతిగాహే మహిద్విషః ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుషా స్వాయుషోదోహి నాగమృషేణోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావుదత్వయా భుజం ధారావుధన్యాయువ అతిగాహే మహిద్విషః ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ ఓం భూర్భవ స్వస్వాహ అయితే నమస్తాహ దేవసవిత ప్రాసావీ ఓం భూతివృత్తిష్టాయమస్యాం శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మ అంగం లాజహోమ అంతేశ్వర మందిర పురియాతరణాత్ ప్రాస్థాత్మతో దేవాది వైష్ణవం హోష్యైతేన్మనిస్వాన్మతేన్మనిస్వా సరస్తేన్మనిస్వా దేవసవిత ప్రసవా ఓం మతో దేవాహమంతనతో విష్ణుచక్రమే దివ్యా సప్తధాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రయధాని దేవతం సమో నమస్వాం శ్రే స్వాహ త్రీణి పదాభిచక్రమే విష్ణు గోపాదాభ్యాతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాన్ విశేతోహృతానుస్తేంద్రశేజసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పశ్చన్ సూర్య దివీవచక్షరాదగ్ స్వాహ తద్వ్యప్రాసో విన్యమో జార్ధ్రవాగం దశవిందే విష్ణోర్జుత్రం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ ఓం భూర్భో స్వస్వాహ అయితే నమగస్థాహ నమతే నమగస్థాహ సరస్తే నమగస్థాహ దేవసవిత ప్రాసావీ ష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మ అంగం కర్మసాఫలసిద్ధం పృష్టాతంత్రం గరిష్యే అయితే నిస్వా నమతే నిస్వా సరస్తే నిస్వా దివ్య తపస్వా ఎదస్య కర్మణోతిరిద్రమిద్యానోమ్యాకరమగ్నిష్టాతం కరోతు స్వాహ అగ్నే సృష్టికృతే సుతాదాది నాంకామానాగ సముద్రిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నాదాయ స్వాహ అగ్నే నమదే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యోదాభ్య స్వాహ
సర్వత్రిబాధిష్టం సర్వత్రిబాణాదిష్టం ద్యోతమ స్మై స్వాహ అగ్నే సృష్టగదే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదే స్వాహ యన్మాత్రమిందాభూద్ అగ్నిత్వర జాతవేదావచ స్వాహ ప్రదర్జక్షురాత్మేంద్ర బృహస్పతి పునర్మ్యాశ్వాజిమం చక్షాత్మక్ష స్వాహ ఇష్టేభ్య స్వాహ విశిష్టేభ్య స్వాహ బేషందృష్టే స్వాహ నిష్కృత్యై స్వాహ దేవరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రామిషట్కృతమత్నోక్తజ్ఞే అతిరిక్త కర్మణ ఇచ్చేనమగ్న పర్వాణి ప్రజ్ఞేతకల్పయన్ స్వాహ దేవాన్ స్వాహ యథోశిమే స్వాహ సమిదేజోస్తేజమిదే స్వాహ యమస్తి మే మృత్యోర్మే భాయ స్వాహ సురస్తి మే చక్షుర్మే భాయ స్వాహ సోమస్తి మే చిత్తం మే భాయ స్వాహ వాయోధి మే ప్రాణాన్ మే భాయ స్వాహ బ్రహ్మణోది మే బుద్ధి మే భాయ స్వాహ సప్తదేజ్ఞే సమిత సప్తహ్వా సప్తశ సప్తామ ప్రియాణి సప్తహోత్రాహ సప్తధాత్వాయంతి సప్తయో నిరావరణ స్వాగతేన స్వాహ అగ్నిర్భుక్తం వేదిర్భుక్తం దేవర్భుక్తం పృథివీభుక్తం ఓషధ వనస్పతి గంధర్వాశేషభుక్తం అగ్నిజీర్ణం వేదజీర్ణం దేవుజీర్ణం పృథివీజీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాశ్రేష్ఠే జీర్ణ సమంతాంభ్ర విషాదేన సమాధిత్యై వసుభిః సమృద్ధి సమింద్రేణ విశ్వేభిర్దివేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్ స్వాహ ఆర్జశేషమింద్రాజోమి స్వాహ ప్రభితామహాక్షేమస్తత్రిబంధామిదేనమగుస్తాహానుమిదేనమగుస్తాస్తేనమగుస్తాదేశదప్రాసావీః పవిత్రమసి పవిత్రం మే భూయ స్వాహ పూర్ణమసి పూర్ణమసి పూర్ణమే భూయ స్వాహ సన్మే భూయ చేష్టాః రాచాః దేవాత్రమార్జంతాం దక్షిణాజాం దిస్మాసాః పుత్రమార్జంతాం మార్జంతాం దక్షిణత పరదీపనయ పశ్చిమత పరదీపనయ ఉత్తరత పరదీపనయ దక్షిణత విష్ణు సదనసి పశ్చిమత విష్ణు సదనసి పశ్చిమత విష్ణు సదనమసి సర్వాన్ సమూక్ష గ్రంథిం విసృజ్య అధ్య ప్రోక్ష ఆప్యాయన్ త్వామితి జుహోతి ఆప్యాయన్ త్వామాభవషధి మరుదాం ప్రషదేశ్చ భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతిః ఆదిత్యః సోమో నమః త్రియాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రియాయుషం త్రిదేవానాం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ ఆపోహిష్టానవోదరాధన మహేరణాయ చక్షుషతిరివ మాత్ర తస్మారంగమావోయ చక్ష్యాయ జన్మధ ఆపో జనయథాజన ఎత్తేజ్ఞే తేజస్వినాహం తేజస్వి భూయా కాయని వాచామనసేన్ దీర్వాధ్యాత్మన పుదే స్వభావత్కరో మే దశకంబరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గురోభార నివేదయామి అజోభార నివేదయామి అగ్నిం ఆదిత్యం ఉపగచ్చ
సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణోత్సవములో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దుర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజాన. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైతే కలియుగములో వింతలలో వింతగా సశరీరంగా అండాలు తల్లి రంగనాథునేంద్రియలమై జ్యోతిగా లయించిందట. మరి అప్పుడు మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. అంటే తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో స్వామివారే పలికారట. ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియా, లోక కళ్యాణ ఘడియా. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాహిత్యముక్తులను ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినే నా హృదయములో శాశ్వత స్థానంలో నిలిపాను. అదిగో చూడండి, స్వామివారికి పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి ఆ తదుపరి స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. అంటే విష్ణుచిత్తుల వారి యొక్క జీవితము అనేటువంటిది చరిత్రార్థమైందనమాట. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లింది. ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక విష్ణుార్చన దేవాలయాల్లో కూడా నిత్యార్చన విధానంలో భాగంగా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉన్నాయి. అంటే గోద కళ్యాణము అనేటువంటిది గోదాదేవి విశ్వ కళ్యాణమై భాసిల్లుతూ అదుగో స్వామివారికి సమర్పించినటువంటి అదే పుష్పమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని అర్పించి ఆ తదుపరి మరలా స్వామివారికే అర్పించబోతూ ఉన్నారు. గోదాదేవి నాటి నుండి కూడా శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠములో శ్రీరంగములో రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నది. అంటే వైష్ణవ ఆళ్వారు ఆచార్య దివ్య పరంపరలో శ్రీరంగనాయకి చరిత్రము అనేటువంటిది నాయకమణి వంటిది అని చెప్పి చెప్తారు. అందుకే ఆమె కవనమైనటువంటి తిరుప్పావులైన పాసురాలు రాబోయేటటువంటి గోదాదేవి యొక్క ధనుర్మాసమై ఏదైతే ఉన్నదో అప్పుడు ఆ పాసురాలన్నీ కూడా మనం విశిష్టాద్వైత సాంప్రదాయంలో వైష్ణవ పరంపరలో ఆవిడ యొక్క మధుర భక్తి, అనన్య శరణాగతి, అపూర్వ మధుర భక్తి అనేటువంటిది సాధకులైనటువంటి వారందరికీ కూడా మార్గదర్శకమవుతుంది అని చెప్పి చెప్పవచ్చన్నమాట. అంటే భక్తికి స్వామి దాసోహమంటాడు అని చెప్పి చెప్తే సృష్టి స్థితిలయములకును జగతిలో సర్వేశ్వరుండు నేను తేజంబు గల వారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము మాసములలో నిన్నగా మార్గశిర మాసంబు నేనై తిని ఋతువులందించి చూడా వసంత ఋతువునై వెలయుచుండు. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరు
తెగిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.